कामन प्रति इंट्लो उन्नदे प्रति इंटिकी मट्टी पोये बंगारू पोये अयिते एवरिकी लेदु। नादि 63 ఏళ్ల వయసు నాకు గ్లూకోజ్ డెలివరీ ముగ్గురు కొడుకులు ఒక పాప బంగారమౌళిని సాకిన వాళ్ళ పెళ్ళిలైపోయినాయి నేను తాతను కూడా అయినా కానీ కొడుకులల్ల చూసే ధైర్యం ఎవడికి లేదు నన్ను ఒక నా పాప ఇంటికి పోతా కానీ తింటా లేకపోతే పంట అక్కడ నా భార్య ఉంటదండి ముగ్గురు కోడళ్ళు అత్తం తీసుకుపోయి ముద్ద అన్నం పెట్టారు संपादुनी काళ్ళకు చెప్పులు గతిలు ఇగో ఈ అవతారం ఏడుపొస్తదండి నేనైనా మెల్ల నా ధైర్యాన్ని ఎప్పుడు సంపుకోనండి ఒకటి పిల్లలు నా మాట అంటే నేను ఎక్కడో ఉంటాను సార్ ఇది పచ్చి నిజం కాగా నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నానండి ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది ఇక కామన్ ప్రతి ఇంట్లో ఉన్నదే ప్రతి ఇంటికి మట్టి పోయే బంగారు పోయే అయితే ఎవరికి లేదు నాదొక విచిత్రమైన బతకండి నాది 63 ఏళ్ల వయసు నాకు గ్లూకోజ్ డెలివరీ ఎవరికైనా ఎక్స్ట్రా ఇస్తా ఇక్కడి నుండి ఇక్కడి వరకు అండర్స్టాండెడ్గా బిహేవ్ చేయ 81లో ఇంటర్ చేసినా ఉద్యోగం రాకపోయినా భయపడలా ముగ్గురు కొడుకులు ఒక పాప బంగారమౌళిని సాకిన వాళ్ళ పెళ్ళిలైపోయినాయి నేను తాతను కూడా అయినా కానీ కొడుకులల్లా చూసే ధైర్యం ఎవడికి లేదు నన్ను ఒక నా పాప ఇంటికి పోతా కానీ తింటా లేకపోతే పంట అక్కడ నా భార్య ఉంటదండి ముగ్గురు కోడళ్ళు అత్తం తీసుకుపోయి ముద్ద అన్నం పెట్టారు నా కూతురు దగ్గర నా భార్య నా వాళ్ళ అమ్మ ఉంటుంది బుద్ధి లేని నా కొడుకుల్లారా నా కడుపులో చెడబుట్టిలరా నేను ఎందుకు డబ్బులు తీసుకోవడం లేదు తెలుసా నా దగ్గర డబ్బులు నేనంగా పెద్ద కొడుకు కోడలు వచ్చి వాలిపోతారు సుమారు 2 లక్షలు సంపాదించినండి నా పెద్ద కొడుకు ఇమ్రాన్ భాయ్ తెలుసా చిల్కలు కూడా అప్పుడు నా పేరున్నారా 50,000 ఇచ్చిండండి 5 నిమిషాల షూటింగ్కు యూట్యూబర్ ఆయన సంవత్సరంన్నర అవుతుంది అవి తీసుకుపోయి డిక్కిలో పెట్టుకున్నాను నా పెద్ద కొడుకు నాతో వచ్చిండు ఆ రోజు ఒక్క రూపాయి ఇవ్వలేదండి 50,000 అట్లా ఇక గిట్ట చిన్న చిన్న షూటింగ్లు ఇంటర్వ్యూలు చేసి ఇంకో 1 లక్ష సంపాదించి వానికే పెట్టిన చివరికి వస్తే తిట్టిండండి ఒకరోజు బాగా దాగేసి వచ్చి తిట్టిండు ఆ ఊరిసి పెట్టిన కథం జేబులో 400 ఉండే సార్ మెంటల్ లేచింది వైన్స్ కాడికి పోయినా నా ఇంటి తాగిన నువ్వేమన్నా అనుకో నా తప్పు కూడా చెప్తున్నా బస్సు పట్టుకున్నా చక్కగా హైదరాబాద్ వచ్చి రైతు బజార్కి వెళ్ళిపోయినా అది నా తల్లి రైతు బజార్ ఇది నా తండ్రి వాళ్ళ శుక్రవారం బంధు ప్రతి శుక్రవారం బంధు రైతు బజార్ ఎర్రగడ్డ నాకు ఓపిక లేదు లేకపోతే భరత్ నగర్ మార్కెట్ పోతుంది ఇస్తారు బాబాయ్ ఇట్రా తాత ఈ 50 తీసుకో ఈ 100 తీసుకో అక్కడ మార్కెట్ ఉంచుకో డబ్బులు అని ఇచ్చేస్తారు ఎందుకంటే నేను కూరగాయలు సుమారు 20 సంవత్సరాలు అమ్మినా ఏ సేటుకు ₹1 బాకీ లేదు ₹1 నేను అమ్మాలంటే మళ్ళీ అమ్ముతా కానీ దమ్మొస్తుంది అమ్మి ఎవరి కోసం ఎవరికి పెట్టాలో సంపాదించి ఒక్కటే బాధ అనిపిస్తుంది బాబాయ్ ఇట్లా గడ్డం పెరిగి మీసాలు పెరిగినాయి ఈ మీసాలు కింద తలగదు నమాజ్ కుబుల్ కాదు దేవుడు ఒప్పుకోడు ఇది కింద తలుగుతాయి మీకు కనబడడం లేనా అవతారం అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మీరు ఇప్పుడు కొడుకులు వదిలేశారంటే మీరు ఏం చేశారు నేను ఏం చేయలేదండి ఏం చేయకుండా వదిలేస్తాను నాది లవ్ మ్యారేజ్ నేను ఎన్నడో ఒకరికి భయపడలే తప్పు చేయలే సారీ చెప్పాలా అయితే వీళ్ళ తత్వం ఏంటంటే నేను వంగి ఉండాలి వాళ్ళకు మనకు అలవాట్లేదు వాళ్ళకు భయపడుకుంటా వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ ఉండాలి నాకు అలవాట్లేదు అవి ఆత్మాభిమానం చంపుకొని బతకలేనండి మా నాన్న ఒకటి అన్నాడు చేతిలోకి వెళ్ళిపోయిన డబ్బు జరిగిపోయిన క్షణం నోట్లకెళ్ళి జారిన మాట ఈ 3 రిటర్న్ రావు కొడుకు అని చెప్పాడు అది వాస్తవం ఎందుకన్నా ముగ్గురు కొడుకులు బాబాయ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు ముందు కొంచెం కోలుకోవాలి నేను కొంచెం కోలుకున్నాను అనుకో ఎవరి దగ్గర ఒక 20,000 తీసుకొచ్చి నేనే సొంతంగా యూట్యూబ్ పెడతా ఎవరి దగ్గరనన్నా కాళ్ళు పట్టుకొని నేనే సొంతంగా పెడతా అప్పుడు ఆడుకుంటా వాళ్ళతోని కానీ కొంచెం కోలుకోవాలి నేను. అవును కొంచెం ఇగో మాట్లాడతా అంటే దమ్మస్తుంది బాబాయ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ సాంగ్ నుంచి మంచి ఫేమ్ వచ్చింది. అవును ఆ మంచి ఫేమ్ ని మళ్ళీ మీరు ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకు ఎరికేనా తమ్మన్ గారు ₹1,00,000 ఇచ్చిండండి. ఆయన కడుపు చల్లకుండా బాబు చల్లకుండా అవి తీసుకొచ్చి నేను పుసుకున్న నా భార్యకి ఇచ్చిన. ఆమె ఏం చేసుకున్నా నాకు తెలియదు. అందులోకెళ్ళి మాత్రం కమ్మలు తెచ్చుకున్నది. ఆమె ఇష్టమని ఇచ్చేసినాయి కానీ నేను మళ్ళీ అడగల. ఆ తర్వాత ఇటువంటి చిన్న చిన్న షూటింగ్లు ఇంటర్వ్యూ చేసి నా పెద్ద కొడుకుని ₹1,50,000 ఇచ్చిన. మొత్తం ₹1,50,000 ఇమ్రాన్ భాయ్ ఇచ్చిన ₹50,000 నేను ₹1,00,000 వేస్ట్. వాడు ఇక చిన్నోడు వేస్తూనే ఉంటాడు. సెంటరింగ్ పని చేస్తారు ముగ్గురు చదవాల. $1,200 సంపాదిస్తాడు రోజు. పొద్దున ఒక క్వార్టర్ మధ్యాహ్నం ఒక క్వార్టర్ రాత్రికి అయితే లెక్కే లేదు. తాగగ్రా అని ఎన్నోసార్లు చెప్పిన. జేబులో ఉన్న పైసలు మిగులుతాయి కదా వాడు వండుకుంటే వాడిని భార్య సాఫ్ చేస్తుంది మైదానం. మళ్ళీ వాడు చాయ్ ఉద్దరే తాగాలి పొద్దున మారి. ఇటువంటి సంసారాలండి. ఒక నడిపోడు ఒకడు రెండోడు. మన దగ్గర డబ్బు లేదు కానీ మంచి గుణం ఉంది. ఇద్దరు ఆడిపిల్లలు వానికి. అందుకే అంటారు మంచోళ్ళకు ఆడిపిల్లలే ఇస్తారని. మంచి గుణం ఉంది కానీ మన దగ్గర డబ్బులా. హీ ఈజ్ ద సిన్సియర్ బికాజ్ ఐ నో ద క్యాష్ ఇన్ ద హౌస్ మై సన్. ఒకటండి పిల్లలు అన్నాక తండ్రికి పెట్టకపోయినా తల్లికి పెట్టాలి. అమ్మకు ఒక ముద్ద పెట్టాలి. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం అండి. అమ్మకు అర్థం. ఆడిపిల్ల అంటే ఏమనుకున్నారు? భగవంతుడు పుట్టలేక అమ్మనిచ్చిండు సార్, అమ్మనిచ్చిండు. అది అందరికి అర్థం కాదు. ఏ అమ్మే కదా అని బాగా తాగొచ్చి కొట్టుడో పైసలు గుంజుకోపోవడో తప్పు. నేను ఎంతో మందిని చూసిన. మొన్న నైట్లో మా ఇంటి ముంగట నర్సింగ్ అని ఒక అతను జరిగిపోయిందండి. అతను ఒకరితో కొట్లాడలే. ఇవన్నీ అరే అనిలే. పెయింటర్ ఉండే. డబ్బులుంటే తాగేది, లేకపోతే చెక్ పోస్ట్ కాడ బేకరీ ఉందా, ఆ బేకరీ పక్కన గద్దె ఉంది చిన్న ఇయో ఇట్లా. ఆ గద్దె మీద కూలబడేది. కానీ ఎవరిని ఆయన అరే అని లేదండి. మంచి వ్యక్తి ఉండే. ఇద్దరు ఆడిపిల్లలు, భార్య, మగపిల్లలు లేరు అతనికి. నా ఇంటి ఎదురుగానే ఇల్లు రేమత్ నగర్లో. నిన్న అయిపోయింది దాన సంస్కారాలు. రేపు 3 వద్దులు ఉన్నాయి. మంచి వ్యక్తులను ఉంచాడయ్యా దేవుడు, ఉంచాడు. చూడలేకపోయినా నేను. ఇక రాత్రి నిద్ర లేదు. మొన్న రాత్రి నిద్ర లేదు. ఈ ఆరోగ్యానికి తోడు అదొకటి. శవం ఉండి భజన చేస్తారు కదా, ఆ భజనకు నిద్ర అవ్వట్లే. అయినా నేను పండగ పోతున్నాను. రాత్రి అదేదో ఫంక్షన్ మా ఇంటికి అవతల దిక్కైంది. ఆడ అదేంటిది బ్యాండు అదొకటిదొకటి సౌండ్, అది డీజే. మళ్ళా అంటే నార్మల్గా ఇప్పుడు మీకున్న స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు ఏదైనా పనైనా చేసుకోవచ్చు కదా కొంచెం. ఒకటి బాగిన బాబాయ్, నేను పని స్టార్ట్ చేసిన అనుకో, ఇప్పటికి నేను మార్కెట్ పోతే రోజు ₹1,000 సంపాదిస్తాను కూరగాయల మార్కెట్లో. కానీ నేను స్టార్ట్ చేసిన అనుకో కాకుల్లాగా వాలిపోతావు. అంటే ఎవరికి చెప్పద్దు. ఇక ఇప్పుడు మీరు బతికే సింగిల్ కాబట్టి సింగిల్ గానే ఒక పని చేసుకుంటూ సపరేట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటికైతే పోతా కదా, భారీ ఉంటుంది. నేను నిన్ననే కూరగాయలు తీసుకుపోయినా గురువారం ఇంటికి. ఫ్రీగా ఇస్తారు నాకు మామూలుగా. ఎంత టమాటా, దొండకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకుపోయినా. నా భార్య గారికి అవుతాను ఏమైనా చేయగలడని తీసుకుపోయి ఇస్తే సంతోషంగా తీసుకున్నది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నా పిల్లలకు డబ్బు పిచ్చి. అందుకే వాళ్ళనే నేను సంపాదించుకోదలుచుకోలే. సస్తా కావచ్చు, మీలాంటి వాళ్ళు నలుగురు వచ్చి ఎత్తుకపోరా, అరే ఒక పెద్ద మనిషి ఉండేరా అని ఎవరో ఒకరు జాలి చూపరా. ఒకటి బాబాయ్ చాలా బాధ ఉంది. వరంగల్కి వెళ్ళిపోతా దీపావళికి. నా సొంత ఊరు. దీపావళి తెల్లారి వెళ్ళిపోతా. ఒక 4 రోజులు అలా ఉంటా. అక్కలున్నారు ఇద్దరు. 4 అక్కలండి నాకు. 2 అక్కలున్నారు, 2 అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు. రేపు ఒక 10,000 అంటారా అంటే ఇద్దరు ఇట్లా ఎవడో కూడా 5,000 అని ఇస్తాడు. మంచి ధనికులే. ఆ డబ్బులతోనే అక్కడనే కూరగాయలు అమ్ముతారు. ఎందుకన్నా బాబాయ్ ఈ వయసులో ఇంత ఆలోచన ఉంటే మనిషి కుంగకపోతే ఏమవుతాడు? అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న మీకు ఫేమ్తోనే మీరు బయట వాడుకోండి. మీరు ఇప్పుడు ఏదో అన్నారు యూట్యూబ్ పెడతామని. సో అట్లా ఇప్పుడు మొన్న కుమారి ఆంటీ తెలుసా అవును కుమారి ఆంటీది ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ నెలకి 50,000 సంపాదిస్తున్నట్టు యూట్యూబ్ నుంచి కంపల్సరీ 50 లేకపోయినా ఒక 10 కన్నా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ లో ఇప్పుడు అంత రెవెన్యూ ఉంది రెవెన్యూ ఫేమస్ అయిపోయింది సో ఇప్పుడు మీ కూడా అంత ఆమెకన్నా ఎక్కువ ఫేమస్ మీరే అది మీకు తెలుసు కూడా ఆమెకన్నా ఎక్కువ ఫేమస్ మీరు ఏందంటే మీకు సపోర్ట్ లేదు ఇంకొకటి ఆలోచన ఒకటి ఉండదు సార్ ఇంత పేరు సంపాదించుకొని కాళ్ళకి చెప్పులు గతిలేవు ఇగో ఈ అవతారం ఏడుపొస్తుందండి ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే 2-3 రోజుల నుంచి బయటికి రాలే కొద్దిసేపు రిలీఫ్ అయిదామని ఇట్లా వచ్చిన ఇక్కడ ఎవరైనా పిలిస్తే ఏదైనా యాంకర్ పిలిస్తే మాట్లాడితే ఏమైనా ఇచ్చిండు అనుకో ఈ చెప్పులు ఈ షేవింగో చేసుకొని పోదామని వచ్చిన కళ్ళారా చూస్తున్నారా మీరు నా అవతారం ఎవరు మరి చేసుకోపో మంగళాయం దగ్గర పోయి కటింగ్ కట్టడం అని ఎవరు అనలేదండి నా ధైర్యాన్ని ఎప్పుడు చంపుకోనండి ఒకటి పిల్లలు నా మాట అంటే నేను ఎక్కడో ఉంటుంది సార్ ఇది పచ్చి నిజం వాళ్ళ ఈ కళ్ళకు నీళ్లు రాకపో వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేయబోతున్నాను నన్ను పిచ్చోని చేసిన సార్ మొన్న 3 రోజుల కింద 3 వారాల కింద నా పెద్ద కొడుకు కూడలు వచ్చిండు నేను ఇంట్లో లేను ఇట్నే ఇటో పోయినా నేను బయటికి వచ్చిండ్లు ఒక రోజు ఉన్నారు నేను ఎక్కడున్నా అంటే చెక్ పోస్ట్ కాడున్నా ఆ రోజు నైట్లో ఇసుగూడ నైట్లో మరి బాపురాలే కలిసిపోదామని ఆగాలనా వద్దా వెళ్ళిపోయాను పిల్లలు లేరు పెద్ద కొడుకు పూల బిజినెస్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటారు సంతోషం కానీ ఇంత స్వార్థం ఎందుకు సార్ ఇద్దరికి ఇంత ఆశ డబ్బుది ఇంత 1,50,000 2,00,000 అంటే మాటలు కాదు సార్ అవునవును అవి నా భార్యకి ఇచ్చినా కూడా బ్యాంకు లేసిన నాకు ఇప్పుడు పనికొచ్చు సార్ నాది 81 నుండి కష్టకాలమే సార్ 81 నుండి ఇంటర్ ఎగ్జామ్ అయినాక ఒక వారానికి మా నాన్న ఎక్స్పైర్డ్ అప్పటి నుంచి వెళ్ళి కిచెన్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా తాగడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు 6 సంవత్సరాలు మళ్ళీ ఇది కూడా మీ ఇప్పుడు మీ లైఫ్ ఇట్లా అవ్వడానికి కారణం కూడా అది కూడా ఒక రీజనే కదా తినండి మీరు అనేది కరెక్టే కాకపోతే నేను వైన్స్లో తాగా జేబులో పెట్టుకుంటా ఎటన్నా దూరం పోతా ఫస్ట్ ఇంత తాగుతా ఇంత జేబులో పెట్టుకుంటా అది ఓ సిగరెట్ తాగినాక ఒక అరగంట తాగుతా బాగా తాగి రోడ్లెంబడి పంట సార్ రోడ్లెంబడి పంట ఎందుకంటే ఎవరి మనసులో ఏముంటుందో టీఆర్ఎస్ వాళ్ళు 10,000 మంది నా వెనకబడ్డారు ఇగో ఇక్కడనే టీ కొట్టు కాడ 4 వచ్చేళ్ళు కట్టెలు పట్టుకొని ఏంద్రా కేసీఆర్ను తిరుగుతానవాడిని ఎవడైతే ముందుగా చైనా మీద వేస్తాడో వాడిని మీది పంపకపోతే నా అయ్యకు నేను పుట్టలేదురా రాదురా నా కొడుకులారా అని ఇటువంటి టవల్ల 2 రౌతులు కట్టి ఇంట్లో పడ్డాడు జనం పరేషాన్ 63 ఏళ్ళ వయసురా గ్లూకోజ్ డెలివరీ గుర్తుతో ఒక క్వింటల్ పడుతుంది క్వింటల్ 42 కిలోల వేటు శరీరంలోని బలవంత చేతిలో తెచ్చుకొని కొడితే మళ్ళీ అబ్బాయి ఎడవాలి ఇంటికాడ ఒక్క నిలబడితే ఒట్టుకో ఇక మీలాంటి వాళ్ళే చాలా దెంగేళ్ళు అన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోన్లే ఏం పని ముసలాయనతో ఆయన మాట్లాడింది అబద్ధమా నిజమా పచ్చి నిజం 10 సంవత్సరాలు పాలించరావు కేసీఆర్ ఒక కంపెనీ అన్న ఒక ఫ్యాక్టరీ అన్న తెచ్చినావా లా నీ బిడ్డ 6,500 కోట్లు మందు స్కామ్ ఆ డబ్బుతోటి 2 కంపెనీలు పడు 2 మరి నువ్వు జనాలను దోసుకోవడానికి నువ్వు తాగుపోతూ నీ బిడ్డ క్షౌరం చేస్తుంది మీ ఇద్దరు కావాలి కేటీఆర్ నా ముఖం చూస్తే వానికి నిద్ర పట్టదు సార్ నిద్ర పట్టది వాని వెనుక 5 ఏళ్ళు పడ్డా నేను తెలుసా సీఎం ఉండగానే అమీర్పేట అవుతాలో చెప్పాను నేను చంపేస్తా మా అంటే జైలు లేకపోతే స్టూడెంట్ సెట్ ఆడారు చంపేస్తా బాగా చూసిండే చల్పో బతికినా కాడికి చాలరా ఇంతవరకు నన్ను ఇవ్వాలి అరే అనిలే అన్నారు కూడా ఆ ఛాన్సే అయ్యా దొంగ నా కొడుకు వద్దన్న అటువంటి సీఎం అవి రేవంత్ రెడ్డిని గెలిపించిన నేను నా ప్రయత్నంతో అతను ఆడోళ్ళు బస్సు ఫ్రీ అన్నాడు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు తర్వాత 4,000 పెన్షన్ అన్నాడు తర్వాత 6 పథకాలు పెట్టిండు అతను. ఒకవేళ అతను మంచిగా అవి పథకాలు సక్సెస్ చేసుకొని బతుకుతే నెక్స్ట్ వచ్చేస్తాడు, చేయలేదనుకో నా అటువంటి వాళ్ళు ఇద్దరు చాలు బ్లేమ్ చేయడానికి. ఒకటి బాబాయ్ చెప్తాను, రాజకీయ నాయకుడు అంటే క్లియర్గా రాజకీయ నాయకుడు అంటే 8 లక్షలు సార్. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీకీచకుడు, యా యమధర్మరాజు, రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని, అలా యమకింకరుడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఇక నా జోలికి ఎవ్వరు రారు బాబాయ్. ఇంత క్లియర్గా నీకు ఎవ్వరూ చెప్పరు, ఎవరు చెప్పరు. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్, థ్యాంక్ యూ.